45 సంవత్సరాల వాళ్ళు 18 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 50 రూపాయలు పింఛను కూడా ఇచ్చారు. మా ఆయనకి ఇచ్చారు, ఆయన చచ్చిపోయినాక నాకు ఇచ్చారు. రైతు భరోసా కూడా పడుతుంది. ఎలా ఉందమ్మా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉందండి. గత పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగుంది. ఆ సంగతి నాకు తెలియదండి. ఇప్పుడే నేను ఎలుగులోకి వచ్చినట్టుండా, నాకు అటువంటి అంతకన్నా ముందు సంగతులు నాకు తెలియదు. ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన కాడ నుంచి జరిగే మట్టుకి నాకు తెలుసు. సచివాలయంలో పనులు వెళ్తే వాలంటీర్లు వస్తున్నారా? వస్తున్నారు వాలంటీర్. మా వాలంటీర్ వస్తుంది. ఎవరు మీ వాలంటీర్? నందిని వస్తుంది. అన్నీ ఇస్తున్నారు. ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తుంది. నాకు రైతు భరోసా, డబ్బు కళాకారులకి, మా ఆవిడకి 45 సంవత్సరాల డబ్బులు, రుణమాఫీ, చేపలు అనుకున్న లోను, మా పిల్లడికి అమ్మఒడి, మానవుడికి మాకు ఇళ్ళ పట్ట, ఇల్లు కట్టుకుంటా లోను, ఏమో పెన్షన్, అమ్మాయికి మొత్తం 8 పథకాలు 9 పథకాలు వస్తున్నాయి. ఏపలే అసలు మాకు రూపాయి ఇలా ఎవరు ఇలా రూపాయి. బాగుంది. మాకు ఈ పరిపాలన వచ్చింది. 9 పథకాలు వచ్చినాయండి. బాగుంది. ఏం చెప్తారు జగన్ గారికి మా ద్వారా? అంటే జగన్ గారికి మా ద్వారా ఏం చెప్తారు? ఇన్ని పథకాలు తీసుకున్నారు మీరు, కుటుంబ అభివృద్ధి చెందారా? చెందాం. జగన్ గారికి ప్రభుత్వమే మాది. ఏం వచ్చింది మీ కుటుంబంలో ఒకసారి చెప్పు? రైతు భరోసా అండి, డబ్బు కళాకారులకి, పెన్షన్, అమ్మఒడి, చేయూత, మా ఆవిడకి చేపలలోను, ఇళ్ళ పట్ట, ఇంట్లోను, వేసాపరా వచ్చిందండి. ఏం చెప్తావు జగన్ గారికి? ఇన్ని పథకాలు వచ్చింది మీ కుటుంబంలో, ఏం చెప్తారు మా ద్వారా? థ్యాంక్స్. ఎలా ఉంది పరిపాలన? బాగుంది. చంద్రబాబు పరిపాలన అసలు మాకు రాలేదండి. 1 రూపాయి మమ్మల్ని అంటే బయట పాడేశారు ఆయన. ఎందుకని? ఈ పార్టీ వాళ్ళు కాదండి. ఇప్పుడు అన్ని పార్టీలకు ఇస్తున్నారు. లేదు, ఇప్పుడు లేదు, అన్ని పార్టీలకు ఇస్తున్నారు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, మొత్తం శుభ్రంగా ఇవ్వన్నారు. జగన్ గారు అటాక్ చేసుకొస్తున్నారు. అటాక్ పరిపాలన జరుగుతుంది. లేదు, మొత్తానికి ఇచ్చేస్తున్నారు, అందరికి ఇచ్చేస్తున్నారు. బాగా పనిచేస్తున్నారు. లగ్గొడ్డు డబ్బు ఇస్తున్నారు. తలరగట్ట పింఛని 4ింటికి జగన్ గారు రావుతేనే మళ్ళీ ఈ పరిపాలన బాగుంటుంది. అది అడుగుతాడండి పరిపాలన ముందు జాగలేగా సాగలేడు. మేనమ్మండి బాగా అసలు సహాయం చేయలే ఇంతవరకు. ఇప్పుడు 15 సంవత్సరాలు చేశాడు, ఇంతవరకు రూపాయి పట్ల మాది కూడా అంటే ఎవడోడు తెలవదు ఆయనకి. ఊరికి ఒకటి ఉంటాడు అన్నాడు. ఇవాళ ఊరు మొత్తం మాదిగోళ్ళు అయ్యారు. అది జగన్ వచ్చిన తర్వాత అంతా మాదిగోళ్ళే. పేదల మీద బాగా చెప్తున్నాడు జగన్ గారు. బాగుంది. జగన్ మామే కావాలి మాకు. బళ్ళు బాగా ఫుడ్ బాగానే పెడుతున్నారు. మాకు జగన్ మామే కావాలి. బాగుంది. చిక్కీ, రాజావా ఫుడ్. జగన్ వచ్చినాక బాగుంది, చంద్రబాబు వచ్చినాక చండాలంగా ఉంది. చిక్కీ, బుక్స్, షూస్, డ్రెస్, బెల్ట్, బూట్, సాక్స్. బాగుంది. స్కూల్లోనే బాగుంది. స్కూల్లో బాగుంది. మా స్కూల్ బాగుంది. ఫుడ్ సరిగ్గా పెడుతున్నాడు మాకు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. చక్కగా చదువుకొని నేర్పిస్తున్నారు అని చెప్తాం.